వీడికి సంబంధించిన బెయిల్ ఆర్గ్యూ చేయడం ఒక కామన్ న్యాయవాదిగా ఒక రైతు బిడ్డ కేసు వాదినందుకు న్యాయవాదులు అందరం గర్వపడుతున్నాము. నిన్న మేము చేసిన ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో 17th అడిషనల్ మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ జడ్జి గారి ముందు చేసిన వాదనల్ని జడ్జి గారు ఏకీభవించారు. కండిషన్ మీద 15,002 షూరిటీలు ఒక్కొక్కరికి పూచికత్తు మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. ప్రతి సండే అంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 మధ్యలో ఎవ్రీ సండే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్ అధికారి ముందు ప్రతి సండే హాజరు కావాలని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. రేపు ప్రశాంత్ రేపు సాయంత్రం బయటకు రావచ్చు, ఎందుకంటే బెయిల్ కండిషన్ ప్రకారం మేము షూరిటీలు ఈరోజు అంతా సబ్మిట్ ఇంకా చేయలేదు, రేపు పొద్దున సబ్మిట్ చేస్తున్నాము. సాయంత్రం ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఇద్దరు బెయిల్ నుంచి బయటకు రావచ్చు. అంటే కండిషన్ ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత కూడా బెయిల్ కండిషన్ ఏదైతే ఉందో కండిషన్ ప్రశాంత్ వాళ్ళ సోదరుడు ఫాలో కావాల్సిందే, ఫాలో కాకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కండిషన్ వాళ్ళు జడ్జి గారు ఇచ్చిందంటే పొద్దున 9 నుంచి సాయంత్రం 5 మధ్యలో కోర్టు ఏది స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారి ముందు పోలీస్ సిఐ గారి ముందు జుబిల్ సిఐ గారి ముందు హజారు కావాలని కండిషన్ ఇవ్వడం జరిగింది. అంటే కండిషన్ ఇంట్లో పర్టికులర్గా రాష్ట్రం బయట వదిలి బయటకు వెళ్ళొద్దు వేరే దేశం వెళ్ళొద్దు దానికి ప్రత్యేకంగా కండిషన్లు అయితే ఏమి విధించడం జరగలేదండి. ఈ విజయం న్యాయవాదులది, అదేవిధంగా పల్లవి ప్రశాంత్ను అభిమానించిన వాళ్ళ ఫ్యాన్స్ది, రైతు బిడ్డకు ఓటేసిన ప్రతి ఒక్కరిది, ప్రమోట్ చేసిన ప్రతి వీడియో ప్రతి మీడియా సోదరులు దాన్ని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. లాయర్లందరూ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక రైతు బిడ్డ కోసం నిలబడి గెలిచే వరకు పోరాడి ఈ రోజు బెయిల్ తీసుకొచ్చారు. బిగ్ బాస్ గెలిచినప్పుడు కూడా మాకు ఇంత ఆనందం కలగల ఈ రోజు నిజమైన ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఒక సామాన్యుని తొక్కడానికి జరిగే ప్రతి దాంట్లో తొక్కి కానీ ఈ రోజు లాయర్లందరూ నిలబడి గెలిపించారు. సూపర్ అన్న మీరు. ఇంకొకటి, సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరిగినా నాంపల్లి న్యాయవాదులు ముందుంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇలాంటి లాయర్లు ఉండడం వల్లే మాలాంటి సామాన్యులు బతకగలుగుతున్నాం. ఈ ప్రపంచంలో ఈ రోడ్ల మీద తిరగుతున్నాం అంటే మీలాంటి మంచి లాయర్లు ఉండడం వల్లే సార్. లేకపోతే మేము బయట కూడా రాలేము, మాలాంటి సామాన్యులు బయట కూడా రానియారు సార్. మీలాంటి లాయర్లు ఉండడం వల్లే బతుకుతున్నాం సార్. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇలాంటి లాయర్లు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంత పోరాడి బయట తీసుకొచ్చారంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంది. చాలా థ్యాంక్ యూ సార్.